దేశంలో 4 కోట్ల మంది పేదలకి ఇళ్ళు ఇవ్వగలిగింది. అదేవిధంగా 10 కోట్ల మంది పేదలకి మరి టాయిలెట్ల నిర్మాణం చేసి, మరుగుదొడ్ల నిర్మాణం చేసి పేదలకు ఇవ్వగలిగాం. దేశంలో 80 కోట్ల మంది పేదలకి ఉచితంగానే మనం ప్రతి ఒక్కరికి 5 కిలోల బియ్యం అందిస్తున్నామంటే అది 5వ ఆర్థిక శక్తిగా మనం ఎదిగినటువంటి సందర్భంలోనే సాధ్యపడింది అని చెప్పి మనం గమనించాలి. అదేవిధంగా 50 కోట్ల మంది పేదలకి ఇవాళ ఆయుష్మాన్ భారత్ కింద ఉచితంగానే 5 లక్షల రూపాయల వరకు వైద్య సహకారాన్ని మనం అందించగలుగుతున్నాం. రాబోయే కాలంలో 70 సంవత్సరాలు పైబడినటువంటి ముదసులు ఎవరైతే ఉన్నారో వారికి సైతం ఆయుష్మాన్ భారత్ అందించగలుగుతున్నామంటే ఇవాళ 5వ ఆర్థిక శక్తిగా ఉన్నటువంటి సందర్భంలోనేనని చెప్పి మనమందరం కూడా గమనించవలసినటువంటి అవసరం చాలా ఉంది. అదేవిధంగా ఇవాళ జల్ జీవన్ మిషన్, ఇంతకు ముందు వరకు కూడా సరి అయినటువంటి త్రాగునీరు, శుభ్రమైనటువంటి త్రాగునీరు 2019 ఆగస్టు అప్పుడున్నటువంటి కుళాయి కనెక్షన్లు కనుక మనం చూసుకున్నట్లయితే 3.24 కోట్ల మంది మాత్రమే ఇళ్లలో మాత్రమే ఈ కుళాయి కనెక్షన్ ఉండేది. కానీ గడిచిన 5 సంవత్సరాల కాలంలో ఆ సంఖ్య పెరిగి ఇవాళ దేశంలో 14.95 కోట్ల మంది, అంటే దగ్గర 15 కోట్ల మందికి ఇవాళ దేశవ్యాప్తంగా పేదలకి కుళాయి కనెక్షన్లు ఇవ్వగలిగాం. అంటే 5 సంవత్సరాల కాలంలోనే దగ్గర 11 కోట్ల మందికి అదనంగా మనం కుళాయి కనెక్షన్లు ఇవ్వగలిగామనేటువంటి విషయాన్ని మనం ఇక్కడ గమనించాలి. 50 కిలోమీటర్ల రోడ్డు, జాతీయ రహదారి నిర్మాణం జరిగింది. 2014 సంవత్సరానికి ముందు రాష్ట్ర మంత్రివర్యులు సోదరు సత్యకుమార్ గారిని, అదేవిధంగా అనపర్తి ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డి గారిని, 2014 సంవత్సరానికి ముందు రోడ్ల నిర్మాణం ఏ స్థాయిలో జరిగేదంటే ఒక్క రోజులో 13 నుండి 14 కిలోమీటర్లు మాత్రమే నిర్మాణం జరిగేది. కానీ మన ఎన్డీఏ ప్రభుత్వం, మన ఎన్డీఏ కూటమి అధికారంలోకి వచ్చిన పిదప ఇవాళ కనుక మనం చూసినట్లయితే ప్రతి రోజు కూడా 30 కిలోమీటర్ల రోడ్ల నిర్మాణం జరుగుతున్నది అనేటువంటి విషయాన్ని మనం ఇక్కడ గమనించాలి. అదేవిధంగా వందే భారత్ ట్రైన్లు ఏవైతే ఉన్నాయి అనూహ్యంగా వాటి సంఖ్య కూడా పెరగడం జరిగింది. ఇవన్నీ ఎందుకు ఎలా సాధ్యపడ్డాయి అని అంటే ఇది మనం 11వ స్థానం నుండి 5వ స్థానానికి ఒక గొప్ప ఆర్థిక శక్తిగా ఎదిగినటువంటి సందర్భంలోనే ఇవన్నీ కూడా సాధ్యపడ్డాయి అనేటువంటి విషయం మనం ఇక్కడ ఖచ్చితంగా గమనించాలి అని చెప్పి మీ అందరికీ చేస్తున్నటువంటి అభ్యర్థన. అయితే ప్రతిపక్షాలు మనని విమర్శిస్తూ ఉంటారు, మీరు ఇన్ని చేశామని చెప్పి చెప్తున్నారు, మరి మీ సీట్ల సంఖ్య ఎందుకు తగ్గిపోయింది పార్లమెంట్లో అని చెప్పి మనకి వేస్తున్నటువంటి ప్రశ్న. ఇవి కూడా మనం ఒక్కసారి సంఖ్యలతో మనం చూసుకోవాల్సినటువంటి అవసరం చాలా ఉన్నది. 2019 సంవత్సరంలో నమోదైనటువంటి ఓటర్ల సంఖ్య దగ్గర 92 కోట్ల మంది.